వెల్కమ్ టు ముదిగొండ ఛానల్. ప్రతిసారి అప్పుడప్పుడు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో ఒక మంచి ఆసక్తికరమైన లేదా ఒక క్రొత్త కార్యక్రమంలో కలుద్దాం చెప్తుంటాను. అట్లా అందరూ అనుకుంటే ఏముంది న్యూమరాలజీ తిరిగి సర్టిఫికేట్ అనుకుంటారు. న్యూమరాలజీ వదిలేద్దాం, వీటితో పాటు దీనికి రిలేటెడే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాలి కదా, కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాలు. అన్నిటికంటే అనుభవ శాస్త్రం గొప్పది. సో ఈ అనుభవం దాంట్లో ఈ న్యూమరాలజీ ఎక్కడికి వెళ్ళింది అంటే, న్యూమరాలజీ అని ఇంగ్లీష్ కదా, ఎవరో లక్కీ నెంబర్లు వాళ్ళే అనుకుంటారు. కానీ గత ఈ రెండు దశాబ్దాలు దాటిపోయిన ఈ ప్రయాణం లోపల దీంట్లో నాకు బాబాలు, స్వామీజీలు, జ్యోతిష్యులు, సిద్ధాంతులు వీళ్ళు కూడా మన న్యూమరాలజీకి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారన్నమాట. అసలు సంబంధం లేదు. జనరల్ వాళ్ళు ఏవైపు పోవాలి, ఆధ్యాత్మిక వైపు పోవాలి లేదా జ్యోతిషం పోవాలి, కొంతవరకు అసాముద్రికం పోవాలి. సో వాళ్ళు కూడా మనకు ఈ కనెక్షన్లు రావటం జరిగింది. ఇదంతా ఏంటంటే, ఇంకో సూత్రం ఉంది కర్మశక్తి ప్రకారం, ప్రీవియస్ బర్త్లో, పూర్వజన్మలో ఏదో ఒక సంబంధం ఉంటే కానీ వీళ్ళతో మనకు ఆ భాగ్యం కలగదు. అందుకే సత్సాంగత్యం అన్నది అంత తొందరగా రాదు కదా, అది ఎక్కడో ఉంటేనే కలుస్తుంటారు. అప్పుడప్పుడు మనకు దీంట్లో కొంతమంది కూడా కలుస్తుంటారు. దీంట్లో ఆధ్యాత్మిక సైడ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికలో ఒక ప్రత్యేకత ఉన్నవాళ్ళు మాడుగుల నాగపండి శర్మ, మహాసహస్రావధాని ఉంటారు. ఆయనతోనే 96-97 దానికి న్యూమరాలజీ కూడా కొద్దిగా ఎగ్జాంపుల్కి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నాం. సపరేట్గా దీంట్లో చెప్తే ఇది కాదు కదా. అట్లా మాడుగుల నాగపండి శర్మ, మహాసహస్రావధాని. ఇంకెక్కడైనా ఫోటోలు గిట్టలు చూపించట్లేదు, తమిళనాడులో ఉంటే ఉంటుందేమో, ఎందుకంటే ఫోటోలు పరిచయాలు అక్కర్లేదు. మహాసహస్రావధాని 96 సహస్రావధాని. సహస్రం అంటే 1000 మంది ప్రేక్షకులతోనే 1000 పద్యాలు చెప్పడం జరిగింది. ఇక్కడ సహస్రావధాని ఒకటే రాశాను, రెండోది కూడా ఉంది. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ 97 ద్విసహస్రావధాని కూడా చేశారు. ద్విసహస్రం అంటే 2000 మందితో చేశారు అన్నమాట. 2000 అని అన్నింటిలో పాంప్లెట్లు అన్నీ ఉన్నాయి. 2000తో చేస్తున్నారో ఉంది, 2000 ఉంది నెంబర్, 2000 మళ్ళీ నెంబర్ వాడుతున్నాం. అయితే ఆ మొదటిసారి మనకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత శాస్త్రార్థంలో ఒక ప్రత్యేకంగా కూర్చున్నాం, ప్రశ్న అడిగి కూర్చున్నంతవరకు ఉంది. రెండోసారి వచ్చేటప్పటికి ఆయనతోనే పరిచయం కలవడం జరిగింది. ఇక మరి ఆయన ఏంటని అడగను, సార్ మీరేం చేస్తున్నారు అడగం కదా, ముందు ఆయనే మనం అడుగుతారు. ఏంటి అంటే పరిచయం నేను ఫలానా ముదిగొండ గారు న్యూమరాలజీ చెప్తుంటారు. అంటే ఏంటన్నాడు, ఎందుకంటే తెలుగు భాష ఇది కదా, ఎక్కువ ఆంగ్ల పదాలు వాడేవారు కాదు. అంటే ఏమిటన్నాడు, అంటే సంఖ్యాశాస్త్రం అంటారు సార్. ఓహో అదా అన్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. మరోసారి ఎందుకారో 10 గంటలకు వెళ్ళారు. ఒక గంట సేపు కూర్చొని మొత్తం ఇది ఏంటి, సంఖ్యాశాస్త్రం ఏంటి, మా గురించి చెప్తారా, ఏం చెప్తారా అని మొదలైంది టాపిక్. ఇంకా మన అనర్గళంగా మన మామూలే కదా, 10 నిమిషాలు ఉంటుంది, 1 గంట ఉంటుంది మనకి. గోల్డెన్ హ్యామరింగ్ ఐరన్ అయితే గాడు, గోల్డెన్ హ్యామరింగ్ ఓ గంట సేపు దీంట్లో నడిచింది అనమాట. నడిచి మొత్తం రాసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రాబోయేది ద్విసహస్రావధాని, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. 6వ తారీఖు, 6వ తారీఖు శనివారం మొదలైంది, డిసెంబర్ 6. ఆ తర్వాత వరుసగా అది ఒక 40 రోజులు అనుకున్నారు, 40 డేస్. 2000 మంది ఇది లెక్క. 6వ తారీఖు అయింది డేట్, 6 అయింది శనివారం. 2001 నెంబరు, 2014 నెంబరు. నేను న్యూమరాలజీ సైడే చెప్తున్నాను, అది వదిలేసి కదా. ఆయన గురించి చాలా ఉన్నాయి తెలుసుకుంటే, అదొక పెద్ద చరిత్ర. వీడియోలు చాలా ఉన్నాయి, ఆయన కూడా చూసుకోవచ్చు. ఈ పాట చెప్తున్నాను న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీకు 6వ తారీఖు మొదలవుతుంది కదండి, శనివారం మొదలవుతుంది, బాగానే ఉంటుంది, స్టార్టింగ్ బాగానే ఉంటుంది మీకు. ఎందుకంటే ఆయన లక్కీ నెంబర్ 6, శనివారం కూడా ఆయన కలిసి వచ్చి, రెండు మీకు కలిసి వచ్చాయని బాగానే ఉంటుంది. తర్వాత 2000 అన్నారు కదా, చివరిలో ఇంకో 5-6 ఎక్స్ట్రా అయిపోయి మొత్తానికి నెంబర్ 9లో ముగుస్తుంది. అంటే 2007 అనుకోండి, 2007 సునాలు తీసి 2007-9 కదా అట్లా. సో అది మొత్తం 9లో ముగుస్తుంది అని ఈ 2 ముందు అనుకుని చెప్పాము అక్కడి నుంచి. ఆ తర్వాత మధ్యలో అయిపోయింది, అధికార భాషా సంఘ అధ్యక్షులకి ఒక ఎలక్షన్ అన్నగాను సెలక్షన్లో మిగిలింది. దాంట్లో ఇంకా 2 ముగ్గురు ఉండి ఉంటారు. ఆదాని పేరు కూడా ఉంది, ఈయన పేరు కూడా ఉంది. అంటే అని అడిగారు, మరి గురుగారు మరి పేరు ఉందంటే ఒకసారి చూసి అది మీకే వస్తుందండి, మీకు ఈ 2-3 రోజుల్లో చంద్రబాబు గారు వచ్చి డిక్లేర్ చేస్తారు మీకు ఆ పదవి మీకే అని. మీరు దాంట్లో కూర్చోడానికి కొంత టైం పడుతున్నారు, అది 10 రోజులు 4 రోజులు ఎంతో పట్టచ్చు ఎలక్షన్ ముందు, 99 ఇప్పుడు అనగానే సరే అనుకున్నారు. ఇది జరిగింది, స్టార్ట్ అయిపోయింది. మొదటి రోజు ఏం చెప్పాను, డిసెంబర్ 6 ఎక్కడ నాంపల్లి తెలుగు లలితా కళాతోనం వెనకాల నాంపల్లి ఏరియా అంతా ఉంటుంది. అప్పటికి డిసెంబర్ 6 అంటే ఇప్పుడు తగ్గిపోయింది కానీ అప్పట్లో ఆ కొత్తలో కదా డిసెంబర్ 6 కానీ కొంచెం బాబరి మసీద్ ఇన్సిడెంట్ ఉండేది. ఒకటి శని ఉన్నారు, మరి ఎవరి పని వాళ్ళు చేయాలి, దానివల్ల ఏమైనా భంగం అవుతున్నానో ఒక డౌట్. రెండోది ఏంది, అక్కడ కోస్టల్ ఆంధ్ర విజయవాడ చూడలేక విపరీతమైన వర్షాలు దారిలో రోడ్లు అన్నీ అయిపోయాయి అన్నమాట, ట్రైన్లు కొన్ని అయిపోయాట. అయితే ఆ మొదటి రోజు కొంతమంది ప్రత్యేకులు రావాలి, అక్కడి నుంచి రావాలి కొంతమంది.
వాళ్ళలో కొంతమంది ఏంటి సగం దూరం వచ్చిన వాళ్ళు, ఇంకొంచెం దూరం వచ్చాడు, కొద్దిగా ఆగిపోయారు. ఓ 10 మంది రావాల్సిన ముగ్గురే వచ్చారు మొత్తం, ఇంకా 5-6 రాలేకపోయారు. మరి ఆ రోజు కార్యక్రమం అవుతుందా అంటే, ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, విజయవాడ నుంచి ఒక పండితులు ప్రత్యేకలు అడగాలి, నేను అక్కడికి వచ్చినాను. ఆ రోజు ప్రశ్న మీరే అడగండి, ఆయన మళ్ళీ తర్వాత అడుగుతారన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. దానివల్ల ఏమైపోయింది, మొదటి రోజు ఇక్కడ వర్షాలు వచ్చినా ఉరుములు పడ్డా, ఇది కూడా వెండేరెడ్డి చెప్పాను, ఆ రోజు బాగుంటుందండి, ఉరుములు పడ్డా, వర్షాలు వచ్చినా, పిడుగులు పడ్డా, అక్కడ ఇంకో తడివళ్ళు వచ్చినా నిరాటంకంగా ప్రారంభం, గుడ్ బిగినింగ్ మేక్స్ గుడ్ ఎండింగ్ అంటారు. ఆ రోజు బాగానే ఉంటుంది, ఎందుకంటే శనివారం మన డౌట్ కోసం చెప్పాల్సి వచ్చింది. ఎదుటి వాళ్ళకి మనం కాన్ఫిడెంట్గా చెప్పకపోతే వాళ్ళకు విశ్వాసం రాదు. అవన్నీ జరిగి కూడా మొదటి రోజు హ్యాపీగా జరిగిపోయింది, ఏ ఆటంకాలు బ్రహ్మాండం జరిగింది. అట్లా 40 డేస్ అయిపోయింది. 40 డేస్ అయిపోయిన తర్వాత ఇంకో 2 డేస్ అయింది. విశేష ప్రత్యేకులను కొంతమంది వచ్చారు, వీళ్ళు లిస్టులు మొత్తం రాసుకున్నారు, లిస్టులు యాజ్ పర్ లిస్ట్ వెళ్ళిపోయారు. చివరిలో అక్కడ నాగేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, సినిమా యాక్టర్లు, వీళ్ళు ఇంకో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నేను తీసుకొచ్చిన సెంట్రల్ సిబిఐ కార్తీకేయన్ నాకు లేండి, ఆయన కూడా ఐ వాంట్ టు సీ అంటే ఆయన కూడా తీసుకొచ్చిన ఆ రోజు విశేష అతిథిగా. ఇవన్నీ కలుపుకుంటే పైన 16-17 ఎక్కువ అయిపోయారు విశేష ప్రత్యేకులు. ఆఖరణ అయిపోయి ఈతో అయిపోయిందండి. ఈరోజు దివ్యశ్వాసం అయిపోయింది. మహాదేవ మణి గారు ఉండేవారు ఆయన, రాజమండ్రి కాకినాడ నుంచి వచ్చారు ఆయన. అయిపోయిందని నేను ఏదో ఆలోచిస్తున్నాను, 2121 ఏదో అంటున్నాను సార్, ఒకసారి రిపీట్ చేస్తారా అన్న. రిపీట్ చేస్తే టక్కన క్యాలిక్యులేషన్ చూసుకోవచ్చు, అది మళ్ళీ 9 వచ్చింది. అవదానికి ఆ రోజు చెప్పాం కదా, ఇది 9 ముగుస్తుందని చెప్పాను. స్టార్టింగ్ నుంచి 88 2000 అంటే కష్టం, 2000కి అయిపోవాలి. ఈ విశేష ప్రత్యేకులు రావటం వల్ల అదే నెంబర్ 9 ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో 4వ రోజు 5వ రోజు ఓ రోజు చంద్రబాబు కూడా వచ్చారు దానికి. ఆ చదువు వచ్చి ఎట్లా వచ్చి వచ్చిన తర్వాత అక్కడ మైక్ పెట్టుకొని, అవధాని గారు అధికార భాషా సంఘ అధ్యక్షులుగా మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను అన్నారు. అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ అయిపోయింది. దీని తర్వాత అప్పుడే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ అయిపోయి మంత్రివర్గాలు ఇవన్నీ అయిపోయి 2 నెలల తర్వాత మొత్తానికి ఒక రోజు పిలిచి ఆయనకు ఆ పీఠాన్ని ఇచ్చారు. సరస్వతి పీఠం నుంచి సెక్రటేరియట్ వెళ్ళి అక్కడ అధికార భాషా సంఘం పీఠాన్ని అక్కడ అధిగమించారు, అది కూడా కరెక్ట్ అయిపోయింది. ఈ మొత్తం జరిగిన తర్వాత చివరిలో ఆయన ఏం చేశారు, సంఖ్యాశాస్త్రజ్ఞ వర అని ఒక బిరుదు ఇచ్చారు అనమాట. మరి దీని అర్థమైతే తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పటికి కూడా పూర్తిగా తెలియదు, ఎందుకు ఇచ్చారో తెలియదు అనమాట. అప్పుడు ఏమర్థమైపోయింది అన్నాడు, ఎందుకు ఇచ్చి ఉంటారు సార్ అన్నారు. మనం గొప్పలు ఏం చెప్పుకుంటాం అంటే, నేను న్యూమరాజీలో డిప్లొమా చేశాను, డిగ్రీలు చేశాను, నా డాక్టరేట్లోనే రాత్రింబళ్ళు కష్టపడ్డాను, నేను 100,000 రూపాయలు సంపాదించాను, సన్మానాలు అయిపోయి నేనని చెప్పుకుంటాం. ఐఎమ్ ద గ్రేటెస్ట్ అని. ఈ 5 దాంట్లో వెళ్ళాలంటే ఏం చేయాలి, వరం అంటే ఏంటంటే అమ్మవారి దయను, ఆయన అమ్మవారిగా సరిస్తే అమ్మవారి దేవులను, ఈ దేవుడు మీకు ఇచ్చిన వరం తప్ప మీ గొప్ప కాదు అని నేను అనుకోవటం కోసం సంఖ్యాష్టాత్మ వరం అని ఒక బిరుదు ఆయన ఇచ్చారు. ఏది ఆయన ప్రొడక్షన్ కరెక్టే కాబట్టి. మరి ఆయన పండిత వంశమే, జ్యోతిషమొచ్చు, మీరు ఫలా నక్షత్రం ఇట్లా కౌంట్ వేసుకున్న తర్వాత మీరు మేషరాశికి ఏ రాశిని చెప్పగలిగే ఇది ఉంది, పండిత వంశం అన్నీ రిలేటెడ్ టు ఆ సబ్జెక్టే, అన్నీ ఉండి కూడా ఏదో ఉంది. అప్పటి నుంచి సంఖ్యాశాస్త్రం అంతకుముందు దాని మీద ఒక ఒపీనియన్ లేదు, ఇది జరిగిన తర్వాత అమ్మో దీంట్లో ఏదో ఉంది అని ఆయన తెలిసిన వాళ్ళు కూడా లేదు, ముదిగడ్డ గారు కరెక్ట్గా చెప్తారు. అది ఎందుకంటే ఆయన జ్యోతిష్ శాస్త్రం దగ్గరలో ఉంది. మీరు గమనించారా, చాలామంది డౌట్ ఏంటంటే ఇది వేరు అది వేరు కదండి, అదేమో మూన్ బేస్ ఉంటుంది జ్యోతిషం, మీరేమో సన్ బేస్ ఉంటుంది, అవునా? ఈ చెప్పే నెంబర్లు ఎంతనో చెప్తారు. జ్యోతిషం మొత్తం రాసులు ఫలాలు ఇవన్నీ ఉంటాయి, లగ్నాలు ఇవన్నీ ఉంటాయి. ఎట్లా ట్యాలీ అవుతాయంటే ఆయన అన్ని ట్యాలీ చేసుకున్నారు. అట్లాంటి ఎంతోమందిని చూశాను నేను, న్యూమరాజీ ప్రకారం చెప్తాను, మీ జ్యోతిషం ప్రకారం మీరు నిర్ణయించుకోండి, ఇది బాగుంటుంది లేదు చూసుకోండి అంటే ఆయన అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. మెదవి కదా, ఇంతసేపు పట్టదు. ఒక్కొక్కటి చెప్తుంటే ఆయన జాతకంలో ఉంది, ఏం జరగబోతున్నాయి, శనివారం ఏమైపోయింది చేసుకుంటే అన్ని ట్యాలీ అయిపోయాయి. ట్యాలీ అయ్యి సార్, ఒక ట్యాలీ అయిపోయాయి. సరిగ్గా పివి నరసరావు గారు చెప్పినట్టు ఆయన కూడా ఉమ్మన్నారు, సార్ ఏదన్నా ఉంటే చెప్పండి, డౌట్ మీకు తెలిసిన మిగతా భాష ఏం చెప్పలేదు ఆయన. ఇది జరిగినప్పుడే జరిగింది అది కూడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక మహాసహస్రాధాని అక్కడ మొత్తం అదంతా పద్యాలు, పాండిత్యం, వంశం అదంతా వేరు, ఈ న్యూమరాలజీ వెస్ట్ అనుకుంటాం. సో దీంట్లో కూడా ఆ రోజు జరిగింది కాబట్టి ఇలాంటి సంపర్కం మనకు ఉంది కాబట్టి ఈరోజు ఆ గురుగారిని ఒకసారి ఎందుకనో తలుచుకుంటూ ఈరోజు కార్యక్రమం ఆయన ఒకవైపు తలుచుకుంటూ ఇది కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే, విశేషం వేరుకు వాళ్ళు గొప్పను కదా, కానీ అవునన్నా కాదన్నా కొన్ని వాస్తవాలు నిజాలు ఎట్లా ఉంటాయంటే, ఈ కలికాలంలో ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు 2 లెట్లు కూడా ఈయన చేసిన అవధానం అన్నది ఆయన ఒక్కరికే పరిమితం, 1 and only అని చెప్పాలి. ఎందుకంటే అంశాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే, కొన్ని పద్యాలు ఆయన చెప్తుంటే పద్యాలకు శేష పద్యము, కంద పద్యం కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని పద్యాలు తగ్గకుండా పండితులు అది ఏ పద్యమో తెలియపోయారు. అప్పుడు దానికి నాగఫణి వృత్తం అని పెట్టారు ఒకటి, అంటే కొత్తది ఒకటి తయారైపోయింది. రెండవది, నేను తీసుకున్న కార్తీకేయన్ ఆయనకు తెలుగు రాదు, ఆయన ప్రశ్న వేశాడు, వేసి ఆయన పేరు కార్తీకేయన్, తర్వాత ఆయన భార్య పేరు, కొడుకు పేరు చెప్పి భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉంటుందో అని మీరు పద్యం చెప్పండి అన్నాడు. అనగానే అక్కడ మాకు కన ఒక కమెడియన్ ఉంటారన్నమాట కదా, ఆయన ఏం చెప్తారంటే ఆ కమెడియన్, ఇప్పుడు అవధాన్ గారు పద్యం ఇంగ్లీష్లో చెప్తాన్నారే,
అని ఎవరు నమ్మలేదు. అసలు తెలుగులో చెప్పగలడు, సంస్కృతం చెప్పగలి రెండే కదా, ఇక హిందీలు ఇంగ్లీష్ రాదు. ఎవరు ఊహించలేదు అకస్మాత్తుగా నోట్ల నుంచి పద్యం వచ్చేసింది. ఏమంటో తెలుసా? పావర్టీ షుడ్ గో, ప్రావర్టీ షుడ్ గో, ప్రాపర్టీ షుడ్ ప్రాపర్టీ షుడ్ కమ్ కైలాస్. ఆ కొడు పేరు కైలాస్. ఆ కైలాస్ కలిపి టకటకటకటక 16-17 పంక్తులు అలవోకి వచ్చాయన్నమాట. అంత స్థన్ అయిపోయారు. ఇదేంది ఎట్టు చెప్పాడా ఇక్కడ అని ఆయన అడిగిన ప్రశ్న 4 పదాలు తీసుకొని ఒక పాటను చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయి ఎంబడే మర్నాడు ఆయన కార్తికేయన్ గారు వచ్చి అదేదో ఒక స్కెచ్ పెన్ ఏదో బెడ్ తీసుకొచ్చి సార్ మీ రాసి మొత్తం రాయించుకొని ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోయాను. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు చూస్తాం, ఎన్నో అద్భుతాలు దాంట్లో కొన్ని అంటే అది మానవ మేధస్సుకు అందరికీ కొన్ని అక్కడ చూసాయన్నమాట. అప్పుడు చూసినప్పుడు అంటే సాక్షాత్తు సరస్వతీదేవే ఆయన మొదలు నుండి పలికిచ్చింది. ఇది నేను ప్రత్యక్ష దగ్గర కూర్చొని మొదటి 40 రోజులు ద్విశాస్త్ర 40 రోజులు కూర్చొని ఆ తప్పటి ఎంతోమంది ఉన్నారు. ఈరోజు కూడా కేవలం ఆ విద్వత్తు అభిమానులకే ఈరోజు చెప్పాను. నీ ముందుకంటే గోపికృష్ణ.